డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశము ప్రవేశిక. రాజ్యాంగం మౌలిక తత్వమును, రాజ్యాంగ తాత్వికతను ప్రవేశిక పేర్కొంటుంది. ప్రవేశికను పీఠిక, శీర్షిక, ముందు మాట, ఉపోద్ఘాతము, అవతారిక, పరిచయము, ప్రస్తావన మొదలైన పేర్లతో పేర్కొంటాం. ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అని అంటాం. ప్రవేశిక, భారత రాజ్యాంగ ప్రవేశిక అనే భావనను అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించాం. ముందుగా నిర్ణయించుకున్నటువంటి మౌలిక సూత్రాలను లక్ష్యాల ఆశయాల తీర్మానముగా రాజ్యాంగ పరిషత్లో 1946 డిసెంబర్ 13వ తేదీన జవహర్లాల్ నెహ్రూ చేత ప్రవేశపెట్టబడింది. ఈ తీర్మానమునందు భారతదేశము సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశమని, పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం ఉంటుందని, దేశంలోని అణగారిన వర్గాలకు, గిరిజనులకు, అల్పసంఖ్యాక వర్గాలకు ప్రత్యేక హక్కులు కల్పించబడతాయని, ప్రపంచ శాంతి కోసం, మానవాళి అంతటి శాంతి కోసం రాజ్యాంగం ఉంటుందని లక్ష్యాల ఆశయాల తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానమును 1947 జనవరి 22వ తేదీన రాజ్యాంగ పరిషత్లో ఓటింగ్ ద్వారా రాజ్యాంగ ప్రవేశికగా ఆమోదింపచేశారు. భారత రాజ్యాంగ ప్రవేశిక నిర్మాణంపై ప్రధానంగా 3 విప్లవాలు ప్రభావితం చేశాయి. 1 అమెరికా విప్లవం, 2 ఫ్రెంచ్ విప్లవం, 3 రష్యా విప్లవం. భారత ప్రజలమైన మేము అనే దానితో ప్రవేశిక ప్రారంభం కావడము, స్వేచ్ఛా హక్కులు అనేటువంటి కల్పించబడము అమెరికా విప్లవం ద్వారా మనం ప్రవేశికలు పొందపరిచాం. అమెరికా విప్లవం స్ఫూర్తిగా స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం అనేటువంటి భావాలు ఫ్రెంచ్ విప్లవం నుండి తీసుకోవడం జరిగింది. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయము అనేవి రష్యా విప్లవం నుండి తీసుకోవడం జరిగింది. స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తినిచ్చినటువంటి మార్గదర్శకాలను ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుగా కృషి చేయడం జరిగింది. ఆ భావాలన్నీ కూడా మన ప్రవేశికలో పొందపరచబడ్డాయి. భారత రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభమవుతుంది. ప్రవేశిక భారత ప్రజలమైన మేము అనే దానితో ప్రారంభమవుతుంది. లక్ష్యాల ఆశయాల తీర్మానంలో పేర్కొన్నటువంటి అంశాలను ఆధారంగా ప్రవేశికను రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. ఆ రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి అంశము మనం గ్రహించినట్లయితే, భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ఆరాధన, ధర్మంలో విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వాతంత్ర్యాన్ని, అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని, మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతి సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి 1949 నవంబర్ 26వ తేదీన సత్యనిష్ట పూర్వకంగా మా రాజ్యాంగ పరిషత్తులో
శాసనముగా ఎంపిక చేసుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము అని ఉంటుంది. ప్రారంభంలో రాజ్యాంగ ప్రవేశికనందు భారతదేశము సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఉండింది. అయితే 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశిక యొక్క స్వరూపము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఉంటుందని పేర్కొనబడుతుంది. అంతేకాకుండా సామ్యవాద లౌకిక సమగ్రత అనే పదాలు 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం వలన ప్రవేశికలోని న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వం అనే పదాలకు సంపూర్ణత చేకూర్చడం జరిగింది. ప్రవేశికలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలను వాటి సారాంశమును మనం పరిశీలించినట్లయితే ప్రవేశిక భారత ప్రజలమైన మేము అనే వాక్యంతో ప్రారంభమవుతుంది. భారత ప్రజలమైన మేము అనే వాక్యంతో ప్రవేశిక ప్రారంభం అవ్వడము అమెరికా రాజ్యాంగ ప్రవేశికను స్ఫూర్తిగా తీసుకున్నది. ప్రవేశిక భారత ప్రజలమైన మేము అనే దానితో ప్రారంభం కావడంలో దీని అర్థము భారత రాజ్యాంగమును ప్రజల చేత ఎన్నుకున్న ప్రతినిధులచే రూపొందించబడింది అని తెలుసుకోవడం. ఇది ప్రజాస్వామ్య గణతంత్ర దేశం అనడానికి నిదర్శనం. భారతదేశంలో అధికారానికి మూలము ప్రజలే అనడానికి భారత ప్రజలమైన మేము అనేటువంటిది ఉపయోగపడుతుంది. రెండవది సర్వసత్తాక అనే పదం. సర్వసత్తాక అనే దాన్ని సార్వభౌమాధికారం అని కూడా అంటారు. దేశ అంతరంగిక విదేశీ వ్యవహారాలలో ఇతర దేశాల జోక్యం లేకపోవడము, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండడము, చట్టాలను రూపొందించుకునేటువంటి అధికారం ఉండడాన్ని సర్వసత్తాక అధికారం అంటాం. భారతదేశం 1947 ఆగస్టు 15వ తేదీన సర్వసత్తాక దేశముగా అవతరించినది. 1949లో కామన్వెల్త్ కూటమిలో భారతదేశము భాగస్వామ్యం అయినప్పటికీ మన సర్వసత్తాక అధికారానికి భంగం కలగదు అని జవహర్లాల్ నెహ్రూ పేర్కొనడము ఇక్కడ మనం ప్రస్తావించవచ్చు. ఐక్యరాజ్య సమితిలో భారతదేశము సభ్యదేశంగా ఏది ఉన్నప్పటికీ ఐక్యరాజ్య సమితి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మన సర్వసత్తాక అధికారం భంగం కలగకుండా మనం ఆమోదించుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు 2013 సంవత్సరంలో మరణశిక్ష అనేది ఉరిశిక్ష అనేది మానవ హక్కులను ఉల్లంఘించడమే, ఉరిశిక్షలను మరణశిక్షలను నిషేధించాలని ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాన్ని మనం ఆమోదించకపోవడం, తీర్మానం చేసిన సంవత్సరంలోనే 2013 సంవత్సరము ఫిబ్రవరి 9వ తేదీన పార్లమెంటుపై తీవ్రవాదుల దాడికి ప్రధాన సూత్రధారి అయిన అఫ్జల్ గురును ఉరి తీయడం జరిగింది. అంటే ఏ సంస్థ కానీ ఏ దేశము కానీ ఏ కూటమి కానీ మన దేశ అంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకునేటువంటి అధికారం లేదు. మన అంతరంగిక విదేశీ వ్యవహారాలు అనేవి స్వతంత్రంగా నిర్ణయించుకునే అధికారం మనకుంది. మనం స్వాతంత్రం పొందడమే సర్వసత్తాక అధికారం పొందడం జరిగింది. భారతదేశంలో సార్వభౌమాధికారం కలిగి ఉన్నవారు ప్రజలు. ఈ ప్రజల సార్వభౌమాధికారాన్ని పార్లమెంటు చట్టాల ద్వారా కాపాడుతుంది. తరువాత పదము సామ్యవాదము. 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం అనే పదము చేర్చినప్పటికీ అంతకుముందే స్వాతంత్ర్యానికి పూర్వమే సామ్యవాద భావాలు అనేవి మన భారతదేశంలో ఉన్నాయి. 1955 సంవత్సరంలో అవడీ కాంగ్రెస్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ సామ్యవాద రాజ్య స్థాపన
కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అని పేర్కొనడం ఇక్కడ మనం తెలుసుకోవచ్చును. 1951లో రాజ్యాంగానికి చేసిన మొదటి సవరణ భూ సంస్కరణల కోసం, ఇది సామ్యవాద భావాన్ని అమలు చేయడమే. 1969లో 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం, 1971 26వ రాజ్యాంగ సవరణ ద్వారా సంస్థానాధిపతులకు రాజాభరణాలను చెల్లించడాన్ని రద్దు చేయడము, ఇవన్నీ మనం సామ్యవాద భావాలుగా చెప్పుకోవచ్చును. భారతదేశ సామ్యవాదమును ప్రజాస్వామ్య సామ్యవాదముగా పేర్కొంటారు. ఈ ప్రజాస్వామ్య సామ్యవాదానికి రూపకర్త జవహర్లాల్ నెహ్రూ. అయితే 1991 నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడంలో భాగంగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. అన్ని వనరులు ప్రభుత్వ ఆధీనంలో ఉండడమే సామ్యవాదం అవుతుంది. అయితే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం అనేది సామ్యవాదానికి విరుద్ధము అని చెప్పేసే వాదన కూడా కలదు. అందుకనే ఫౌండేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ నూతన ఆర్థిక విధానాలు మనము అమలు చేయడంలో భాగంగా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నందుకు సామ్యవాదం అనే పదాన్ని ప్రవేశిక నుండి తొలగించాలి అని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. కానీ సుప్రీంకోర్టు సామ్యవాదం అనే పదము ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నంత వరకు కొనసాగుతుంది అని పేర్కొనడం జరిగింది. గతంలో కూడా సామ్యవాదము అనేటువంటిది ప్రజాస్వామ్య సామ్యవాదముగా కొనసాగుతుంది. అనగా ప్రైవేట్ రంగాన్ని బలోపేతం చేసినా కూడా ప్రజల యొక్క కనీస నిత్యావసరాలను తీర్చడంలో ప్రభుత్వం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది. ప్రైవేట్ రంగాన్ని బలోపేతం చేసినప్పటికీ ప్రైవేట్ రంగంపై ప్రభుత్వ నియంత్రణ అనేటువంటిది చట్టాల ద్వారా కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్య సామ్యవాదము అని చెప్పేసి మనం పేర్కొనవచ్చు. సమసమాజ స్థాపన ధ్యేయమే సామ్యవాదం యొక్క ముఖ్య లక్ష్యము. ప్రజలందరూ దేశ సంపదను సృష్టిస్తారు. దేశ సంపద ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేయబడుతుంది. ఇది సామ్యవాదముగా చెప్పబడుతుంది. తరువాత లౌకిక అనే పదము. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక అనే పదాన్ని ప్రవేశికలో చేర్చడం జరిగింది. లౌకిక అనేటువంటి భావన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల యందు 25 నుంచి 28వ ఆర్టికల్స్ మత స్వేచ్ఛ గురించి పేర్కొనడము ఈ లౌకిక భావనకు నిదర్శనము. భారతదేశం లౌకిక రాజ్యము అని ప్రవేశికలో పేర్కొంటున్నప్పటికీ రాజ్యాంగంలో 25 నుంచి 28వ ఆర్టికల్స్ మత స్వేచ్ఛను పేర్కొనడం ఇది లౌకిక రాజ్యం అనడానికి నిదర్శనము. లౌకిక రాజ్యం అనగా భిన్న మతాలతో కూడినటువంటి భారతదేశంలో హిందువులు మెజారిటీలు అయినప్పటికీ ఇది హిందూ దేశం కాదు, ఇది లౌకిక దేశం. అనగా మత విషయాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ప్రభుత్వం ఏ మతం ఆధారంగా పరిపాలన చేయబడదు. ప్రభుత్వానికి అధికార మతం అంటూ ఉండదు. మతపరమైనటువంటి చిహ్నాలు ప్రభుత్వ కార్యాలయాల యందు ఉండవు. మత సాంప్రదాయాల నిర్వహణలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ఉంటుంది. మతాన్ని స్వీకరించడంలో మతాన్ని స్వీకరించకపోవడంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛ కలిగి ఉంటాడు. ఇది లౌకిక రాజ్యం అని చెప్తుంది. తర్వాత ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యం అనే పదాన్ని హెరిడోటస్ మొదటిసారిగా పేర్కొనడం జరిగింది. డెమోస్ క్రాటియో అనేటువంటి గ్రీక్ పదాల నుండి ఈ డెమోక్రసీ అనేటువంటి పదం వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో డెమోక్రసీ అంటాం. డెమో అనగా ప్రజలు, క్రేటియో అనగా అధికారం. అనగా ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. అబ్రహం లింకన్ చెప్పిన డెఫినేషన్ అది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ప్రజాస్వామ్యము రెండు రకాలు, ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, పరోక్ష ప్రజాస్వామ్యము. ప్రజల చేత నేరుగా పాలకులు ఎన్నుకోబడి
పరిపాలనలో ప్రజల భాగస్వామ్యము నేరుగా ఉన్నట్లయితే దాన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటాం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ స్విట్జర్లాండ్. ఆధునిక కాలంలో అనేక ప్రజాస్వామ్య దేశాలు పరోక్ష ప్రజాస్వామ్య దేశాలు. పరోక్ష ప్రజాస్వామ్య దేశం అనగా ప్రజలు ప్రతినిధులను ఎన్నుకుంటారు, ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు, ప్రజాప్రతినిధుల చేత ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజాప్రతినిధులు ఉండేటువంటి సభను చట్టసభ అంటాం, అనగా పార్లమెంట్. పార్లమెంట్ చేత ప్రభుత్వం ఏర్పడుతుంది, ఏర్పడిన ప్రభుత్వం చట్టసభ సభ్యులకు నేతృత్వం వహిస్తుంది, ప్రాధాన్యత వహిస్తుంది. పరిపాలనలో ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులు నియంత్రించడం జరుగుతుంది. కాబట్టి పరోక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వ ఏర్పాటులో నేరుగా పాల్గొనరు, వారి ప్రజాప్రతినిధుల ద్వారా వారు భాగస్వాములు అవుతారు. పరోక్ష ప్రజాస్వామ్యాలకు ఉదాహరణ అమెరికా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, భారత్. పరోక్ష ప్రజాస్వామ్యము రెండు రకాలు, అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యము, పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యము. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యానికి ఉదాహరణ అమెరికా, పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యానికి ఉదాహరణ ఇంగ్లాండు మరియు భారత్. అయితే ఇంగ్లాండు ప్రజాస్వామ్య రాచరిక దేశం, భారత్ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యము. అందుకే మన రాజ్యాంగంలో, మన రాజ్యాంగ ప్రవేశికలో గణతంత్ర రాజ్యము అనేది ప్రస్తావించబడింది. భారతదేశం గణతంత్ర దేశము అని ప్రవేశిక పేర్కొంటుంది. అనగా మన దేశాధినేత అయిన రాష్ట్రపతి వారసత్వంగా కాకుండా నిర్ణీత కాల పరిమితికి ప్రజల చేత ఎన్నుకోబడతారు. ఈ దేశం గణతంత్ర దేశం అనడానికి ఇది అర్థం. దేశాధినేత ప్రజల చేత నిర్ణీత కాలపరిమితికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నుకోబడినట్లయితే ఆ దేశమును గణతంత్ర దేశముగా పిలుస్తాం. భారతదేశం 1950 జనవరి 26వ తేదీన గణతంత్ర దేశముగా అవతరించింది. భారత రాజ్యాంగంలో 5వ భాగమునందు 54వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఎన్నుకోబడతాడు అనడాన్ని గణతంత్ర రాజ్యంగా మన దేశం అని పేర్కొనవచ్చు. తరువాత ప్రవేశికలోని మరో పదం న్యాయం. దేశ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయము కల్పించబడుతుంది అని ప్రవేశిక పేర్కొంటుంది. దేశ ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయము ఉంటుంది అని చెప్పేసి మన ప్రవేశిక పేర్కొంటుంది. సాంఘిక న్యాయము అనగా సమాజంలో వివక్షతలను నిషేధించి, అసమానతలను నిర్మూలించి సామాజిక న్యాయమును కల్పించడం జరుగుతుంది. ఆర్థిక న్యాయము అనగా వారి యొక్క హోదాను బట్టి కానీ, వారి యొక్క అంతస్తును బట్టి కానీ, వారి యొక్క పుట్టుక బట్టిని కాదు, వారి యొక్క కుల మతాలను బట్టిని కానీ కాకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఆర్థిక న్యాయము. అందరికీ సమాన ఉపాధి అవకాశాలు కల్పించడమే ఆర్థిక న్యాయము. దీనికి నిదర్శనంగా సమాన పనికి సమాన వేతనము అనేది మన ఆదేశక సూత్రాలలో పేర్కొనడం జరిగింది. తర్వాత రాజకీయ న్యాయము. ప్రజలందరికీ వయస్సు ఆధారంగా సమానంగా ఓటు హక్కు కల్పించారు. ప్రజలందరికీ పోటీ చేసేటువంటి హక్కును కల్పించబడింది. రాజకీయ పదవిలో, ఒక రాజకీయ పదవి చేపట్టుటకు చట్టబద్ధంగా అర్హతలు ఉంటే ఆ అర్హతలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. ఇది రాజకీయ న్యాయము అని మనం పేర్కొనవచ్చు. తర్వాత సమానత్వము. అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించబడతాయి. చట్ట సమానత్వం అనేది రాజ్యాంగం అమలు చేస్తుంది. అయితే సమాన అవకాశాలను కల్పించడంలో భాగంగా ప్రాచీన కాలము నుండి, అనాది కాలము నుండి వివక్షత గురైనటువంటి వారికి ప్రత్యేక హక్కులు కూడా కల్పించడం జరుగుతుంది. దీన్ని చట్టం దృష్టిలో సమాన రక్షణగా పేర్కొంటాం. సౌభ్రాతృత్వము. రాజ్యాంగం పరిషత్తులో ప్రవేశపెట్టబడిన లక్ష్యాల, ఆశయాల తీర్మానంలో సౌభ్రాతృత్వం అనేటువంటి పదము ఉండే లేదు. ప్రవేశికలో సౌభ్రాతృత్వం అనే పదాన్ని చేర్చుటకు కారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సౌభ్రాతృత్వం అనగా సోదరాభావము.
దేశ ప్రజలందరూ ఐక్యతగా సోదరాభావంతో కలిగి ఉండడమే ఈ సౌభ్రాతృత్వం అనే పదానికి పేర్కొంటుంది. అదే మాదిరిగా ప్రవేశికలు సమైక్యత సమగ్రత అనే పదాలు కూడా ఉన్నాయి. భిన్నత్వంతో కూడినటువంటి భారతదేశము, భిన్న మతాలు కులాలు భాషలు ప్రాంతీయ తారతమ్యాలు కలిగినటువంటి భారతదేశంలో ప్రజలందరూ ఐక్యతగా కలిసిమెలిసి జీవించడం అనేది ఉంటుంది. దాన్ని మనం సమైక్యత సమగ్రతగా పేర్కొంటాం. సమగ్రత అనేటువంటి పదాన్ని ఇంటిగ్రిటీ అని అంటాం. సమగ్రత అనే పదాన్ని అఖండతగా పేర్కొంటాము. దీనిని 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడింది. తర్వాత రాజ్యాంగం ఆమోదించబడిన తేదీ గురించి మన రాజ్యాంగ ప్రవేశికలో ఇచ్చారు. 1949 నవంబర్ 26వ తేదీన శాసనముగా ఎంపిక చేయబడింది ఈ రాజ్యాంగం అని పేర్కొనబడుతుంది. ప్రవేశికలో ఉన్నటువంటి ఈ పదాల యొక్క అర్థాలు మనం ఇప్పటివరకు చర్చించుకున్నాం. ప్రవేశికలో సామ్యవాద లౌకిక సమగ్రత అనే పదాలు చేర్చడం వలన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం న్యాయం అనేటువంటి పదాలకు సంపూర్ణత చేకూరినట్టుగా మనం తెలుసుకుంటున్నాం. జేఆర్ సివాక్ అనేటువంటి ప్రముఖ రాజనీతివేత్త తను వ్రాసిన డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనే గ్రంథంలో ప్రవేశికలోని అంశాలను ప్రధానంగా 4 భాగాలుగా పేర్కొన్నారు. ప్రవేశికలోని 4 ప్రధాన అంశాలను పేర్కొన్నారు జేఆర్ సివాక్ అనేటువంటి వ్యక్తి. మొదటిది, భారతదేశాన అధికారానికి మూలము. భారతదేశ అధికారానికి మూలము ఎవరు? దేశ అధికారానికి మూలము, సర్వోన్నతమైనటువంటి అధికారము రాజ్యాంగం. అయితే ప్రవేశికలో ఈ రాజ్యాంగమును భారత ప్రజలు రూపొందించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అధికారానికి మూలము రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రజలకు నేతృత్వం వహిస్తుంది. కావున భారతదేశ అధికారానికి మూలము ప్రజలు. దేశంలో సార్వభౌమ అధికారం కలిగిన వారు ప్రజలు. 2, భారత ప్రభుత్వ స్వరూపము ఏ విధమైనది అని ప్రవేశికలో పేర్కొనబడింది. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యము భారతదేశము అని మనకు ప్రవేశికనందు పేర్కొనబడింది. 3, భారత రాజకీయ లక్ష్యాలు తెలుస్తున్నాయి. అవి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వము. చివరిగా, భారత రాజ్యాంగము ఆమోదించబడిన తేదీ 1949 నవంబర్ 26వ తేదీ అని ప్రవేశికలో పేర్కొనబడింది. ప్రవేశికలోని ఈ 4 ప్రధాన అంశాలను మనకు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది అని జేఆర్ సివాక్ పేర్కొనడం జరిగింది. తర్వాత ప్రవేశిక పైన ముఖ్యమైనటువంటి చర్చ, ప్రవేశిక అనేది రాజ్యాంగం పూర్తి అయిన తర్వాత, రాజ్యాంగ నిర్మాణం పూర్తి అయిన తర్వాత ప్రవేశికను చేర్చడం జరిగింది. ప్రవేశికను ముందే ఆమోదించుకున్నప్పటికీ రాజ్యాంగంలో ప్రవేశికను చివరిగా చేర్చారు. ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అనేటువంటిది చర్చ జరిగింది. ఈ చర్చను మనము పరిశీలించినట్లయితే ప్ర
ప్రముఖ రాజ్యాంగ పరిషత్ సభ్యుడైన మహావీర్ త్యాగి ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అంటారు. అయితే రాజ్యాంగ పరిషత్లో ప్రవేశికపై ఓటింగ్ జరపడం జరిగింది. ఓటింగ్ ద్వారా ప్రవేశికను ఆమోదించుకున్నాం కాబట్టి ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని పేర్కొన్నది రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. పంతొమ్మిది వందల 60 సంవత్సరంలో బేరూబారీ కేసులో, దీన్ని మనం యూనియన్ కేసు అని కూడా అంటాము, బేరూబారీ కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. బేరూబారీ అనేది భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఒక సరిహద్దు గ్రామం. 1958 సంవత్సరంలో భారత్ పాకిస్తాన్కి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 1960 సంవత్సరంలో 9వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పాకిస్తాన్లో విలీనం చేయడం జరిగింది. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ బేరూబారీ కేసులో సుప్రీంకోర్టు ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని పేర్కొన్నది. తదుపరి 1973 సంవత్సరంలో కేశవనంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగము అని పేర్కొనడం జరిగింది. దీనికి ప్రధాన కారణం, ప్రవేశిక గురించి రాజ్యాంగంలో ప్రత్యేకమైన ఆర్టికల్ ఏది లేకపోయినప్పటికీ ప్రవేశికలోని అనేక పదాలను, ప్రవేశికలోని భావాల గురించి రాజ్యాంగంలో వివిధ నిబంధనలు పేర్కొంటున్నాయి. ఉదాహరణకు, భారతదేశము ప్రజాస్వామ్య దేశము అని ప్రవేశికనందు పేర్కొనబడింది. రాజ్యాంగంలో 326వ ఆర్టికలు ప్రజలకు ఓటు హక్కును కల్పిస్తుంది. ఇది ప్రజాస్వామ్య దేశం అనడానికి నిదర్శనం. ప్రవేశికలో భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా పేర్కొనబడింది. రాజ్యాంగంలోని 54వ ఆర్టికలు రాష్ట్రపతి ఎన్నుకోబడతారు అని చెప్పడంలో మనది గణతంత్ర రాజ్యము అని నిదర్శనము. కాబట్టి ప్రవేశికలోని పదాలు, భావాలు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ రూపంలో పేర్కొనబడుతున్నాయి. ఇంకా చెప్పుకుంటే ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉంటాయి అని చెప్పేసి ప్రవేశికలో పేర్కొంది. ఆ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల యందు 19 నుంచి 22 వరకు పేర్కొనబడినాయి. పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయము ఉంటుంది అని ప్రవేశిక పేర్కొంటుంది. దీని గురించి రాజ్యాంగంలో ఆదేశక సూత్రాలు చేర్చబడ్డాయి. కాబట్టి ప్రవేశిక రాజ్యాంగం అనేటువంటిది ఒకదానికొకటి విడదీయరానిటువంటిది. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే. కావున 368వ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించుకునే అధికారము పార్లమెంటుకు ఉంది. కావున ప్రవేశికను కూడా సవరించుకునే అధికారము పార్లమెంటుకు ఉంటుంది. అయితే రాజ్యాంగ సవరణ అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపముకు భంగం కలిగించకుండా ఉండాలి అని సుప్రీంకోర్టు కేశవనంద భారతి కేసులో పేర్కొనడం జరిగింది. కేశవనంద భారతి కేసులో ఇచ్చిన తీర్పును అనుసరించి 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా ప్రవేశికలకు రాజ్యాంగ సవరణ చేసి సామ్యవాదము, లౌకిక, సమగ్రత అనే పదాలు చేర్చబడ్డాయి. 1994 సంవత్సరంలో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రవేశిక రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని పేర్కొనడం, లౌకికత్వం అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగము అని పేర్కొనడం, సమాఖ్య అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని పేర్కొనడం జరిగింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తన తీర్పును తానే సవరించుకోవడాన్ని, సమీక్ష చేసుకోవడాన్ని పునః సమీక్ష అధికారం అంటారు. భారత రాజ్యాంగంలో ప్రవేశిక యొక్క
ప్రాధాన్యత గురించి ప్రముఖులు వ్యాఖ్యానాలు చేశారు. భారత రాజ్యాంగముకు ప్రవేశిక ఆత్మ ప్రాణం వంటిది అని పేర్కొన్నది జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా భారత రాజ్యాంగంకు ప్రవేశిక ఆత్మ వంటిది ప్రాణం వంటిది అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంకు ప్రవేశిక గుర్తింపు కార్డు వంటిది అని పేర్కొన్నది నాని పాల్కీవాలా. ప్రవేశిక భారత రాజ్యాంగానికి కీలక సూచి. అని పేర్కొన్నది ఎర్నెస్ట్ బార్కర్. ప్రవేశిక భారత రాజకీయ జాతక చక్రము అని పేర్కొన్నది డాక్టర్ కేఎం మున్షి. ప్రవేశిక భారత ప్రజల కలల సాకారము. భారత ప్రజల కలల సాకారము అని పేర్కొన్నది అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ప్రవేశిక రాజ్యాంగం యొక్క నిశ్చయాత్మకమైన తీర్మానము అని పేర్కొన్నది జవహర్లాల్ నెహ్రూ. అమెరికా రాజ్యాంగముకు అమెరికా స్వాతంత్ర ప్రకటన ఏ విధమైనదో భారత రాజ్యాంగముకు భారత ప్రవేశిక ఆ విధమైనది అని చెప్పి అమెరికా స్వాతంత్ర ప్రకటనతో ప్రవేశికను పోల్చినది ప్రొఫెసర్ బాంజ్ వాలా. ప్రవేశిక రాజ్యాంగముకు తాళం చెవి వంటిది అని పేర్కొన్నది జే డయ్యర్. ప్రవేశిక రాజ్యాంగముకు గుండె వంటిదిగా రాజ్యాంగం యొక్క కంఠాభరణము మణిహారము కొలమానముగా పేర్కొన్నది పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ. సో ప్రవేశిక అనేది దీన్ని బట్టి రాజ్యాంగంలో అది కీలకమైనదిగా మనకు తెలుస్తున్నది. రాజ్యాంగం యొక్క తాత్వికతను మనకు ప్రవేశిక అనేది పేర్కొంటుంది అని మనం ఇప్పటివరకు చర్చించుకున్నాం.